Close to nature is close to the world. Myron Western Blossoms at Shankarpally, 7799-949104. లలిత జ్యువెలర్స్కి మీరే బ్రాండ్ అంబాసిడర్గా చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్తోనే వాళ్ళ వాళ్ళ బ్రాండ్స్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు. సో మీరే బ్రాండ్ అంబాసిడర్గా ఉండడం ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది, నేను అబద్ధం చెప్పను. సో నేను ఒక షాప్ ఓనర్గా నాకు తెలిసిన విషయాల్లో నేను ఎవరిని బ్రాండ్ అంబాసిడర్గా పెడితే వాళ్ళకి తెలీదు. సెకండ్ క్వశ్చన్లోనే వాళ్ళకి ఆలోచిస్తారన్నమాట. మీరు నాకు 1000 క్వశ్చన్లు అడిగినా కూడా నేను 1000 క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాను. అంటే ప్రతి చోట గోల్డ్ షాప్స్ అనేవి ప్రతి చోట దర్శనమిస్తున్నాయి సార్. మీ గోల్డ్ షాప్లో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి? అంటే చాలా షాప్స్ ఉన్నాయి, సో లలిత జ్యువెలర్స్కి ఉన్న స్పెషాలిటీ ఏంటి? సింపుల్, ధరలు, క్వాలిటీ, ఇదే మాది స్పెషాలిటీ. తర్వాత వచ్చేసి డిజైను, ఎక్కడ అలాంటి చిన్న ఊరు పాయింట్ పాయింట్ కూడా చెప్పలేను, ఎక్కడ మోసం జరుగుతుంది లలిత జ్యువెలరీలో, ఇదే మాది స్పెషాలిటీ. ప్రతి చోట ప్రత్యేకమైనటువంటి ఆఫర్లతో ఆకట్టుకుంటూ ఉంటారు, మరి లలిత జ్యువెలర్స్ ఎలాంటి ఆఫర్స్తో కస్టమర్స్ని ఆకట్టుకోబోతుంది? ఆఫర్స్ లేదమ్మా, ఆఫర్స్ ఎందుకు అంటే జస్ట్ ఒక ఫెస్టివల్ ఏమైనా వస్తే ఒకసారి రెండుసార్లు ఇస్తాము, లేకుంటే ఇచ్చేది లేదు. ఫిక్స్డ్ ప్రైజ్, ఆఫర్ ఇచ్చినప్పుడు కూడా మా డబ్బులే మీకు ఇస్తాము, మీరు ధరలు పెంచి మళ్ళీ తగ్గించేది అదంతా పనులు మేము చేయము. సో మీరు పుట్టి పెరిగినటువంటి నెల్లూరులో షోరూమ్ ఓపెన్ చేయడం ఎలా అనిపిస్తుంది? ఇది 10 సంవత్సరం కింద నాకు డ్రీమ్ అన్నమాట. అది 24వ తేదీ సాయంకాలం 5 గంటలకు పూర్తి అవుతుంది. నేను 50 షోరూమ్ పెట్టాలని ఎంత పెండింగ్ పెట్టాను, అన్ని దగ్గర షోరూమ్ పెట్టాను. చాలామంది అడుగుతారు ఎందుకు నువ్వు నెల్లూరులో పెట్టవు, ఎందుకు పెట్టవు, ఎందుకు పెట్టవు, లేదన్నా ఉండన్నా 50 పెట్టాలన్నా, అది నాకు లైఫ్లో ఒక డ్రీమ్ ఉంది, దానికోసం 10 సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్నా. అండ్ ఈ షోరూమ్ని మీ పిల్లల చేత ఓపెన్ చేయిస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? ఏమ్మా, ఈ షోరూమ్ని మీ బిడ్డల చేత ఓపెన్ చేయిస్తున్నారు ఎలా అనిపిస్తుంది? లేదు, నేను ఆల్మోస్ట్ చాలా షోరూమ్స్ మా బిడ్డలు ఓపెన్ చేస్తారు. మీ కూతురు మీ గురించే మంచిగా కోరుకుంటారు, నానా బాగుండాలని చెప్పి. అంటే అతి తక్కువ సమయంలో 50వ షోరూమ్ ఓపెన్ చేయడం ఎలా అనిపిస్తుంది? అంటే ఇది నాట్ అన్ ఈజీ కదా సార్, సో అతి తక్కువ సమయంలో? తక్కువ సమయం కాదు మా, చాలా సమయం అయిపోయింది. ఇప్పటికి 500 ఉండాల్సింది, 50 అవుతుంది. ఎందుకంటే న్యాయంగా సంపాదిస్తున్నాం కాబట్టి. టార్గెట్ అనేది ఏం లేదన్న, సెంచురీ దేవుడిదే వల్ల వీలైతే 2 చెప్పలేము. అంటే అయితే ఆగేది లేదు, అది గ్యారంటీ, ఆగేది లేదు. 100 కాదు, 200 కాదు, ఆగేది లేదు. ఎప్పుడు అనేది ఫుల్ స్టాప్ పెట్టను. డబ్బులు ఎవరికి ఊరికే రావు, ఈ స్లోగన్ వేర్ యూ హ్యావ్ బీన్ ఇన్స్పైర్డ్ అండ్ గాట్ ఇట్? డబ్బులు ఎవరికి ఊరికే రావు, వస్తాయంటే చెప్పండి. డబ్బులు ఎవరికి ఊరికని రావు సార్, మీకు కూడా ఊరికని రావు, నాకు కూడా ఊరికని రావు, ఎవరికి ఊరికని రావు. ఈరోజు అందరూ ఉన్నామంటే డబ్బుల కోసమే ఉన్నాము, నిజమా కాదా అని చెప్పండి. కాదంటే చెప్పండి, నేను అడుగుతాను క్వశ్చన్, మీరు చెప్పండి ఆన్సర్. ఈ డైలాగ్ మీరు ఎవరి దగ్గర తీసుకున్నారా, లేకపోతే ఈ డైలాగ్ మీకు తెలియదు సార్? ఈ డైలాగ్ నేను చెప్పాను అంతవరకే, కానీ ప్రతి ఒక్కరికి తెలుసు. అందరికి తెలిసినా కూడా అందరికి తెలుసు, ఎవరు చెప్పలేదు. దీన్ని నేను చెప్పాను కాబట్టి ఎంత ఫేమస్ అయింది, ప్రతి ఒక్కరికి తెలుసు. చిన్నపిల్లలు అడిగినా డబ్బులు ఊరికి వస్తాయి బాబు అంటే లేదంటారు. సో డబ్బులు ఊరికే రావు సార్. సార్, 100వ షోరూమ్ కూడా త్వరలో ఓపెన్ చేసుకు, 100 స్థాయికి తీసుకెళ్తామంటున్నారు కదా. అంటే ఇప్పటి వరకు ఎన్ని స్టేట్లో షోరూమ్లు ఉన్నాయి? అంటే నెక్స్ట్, అంటే ఏ స్టేట్లో మీరు ఓపెన్ చేయాలి సార్? ఇంకా ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఈ 4 స్టేట్లు ఉన్నాయి. ఇంకా కేరళలో మేము అడుగుపెట్టలేదు, కేరళలో అడుగు పెట్టాలా, తర్వాత నార్త్ ఇండియా గురించి ఆ రోజు ఆలోచిస్తాము. అది కూడా మార్కెట్ సర్వే చేయాలా, అక్కడ ఏం పొజిషన్, ఏం ఐటమ్, ఎలా అమ్ముతున్నారు, అదంతా లాంగ్ ప్రొసీజర్. ఇప్పుడు 150 షోరూమ్ వరకు అయితే మన సౌత్ ఇండియాలో పెట్టవచ్చు. ఎందుకు హాల్మార్క్ ఉంది కదా, ఇప్పుడు బిఎస్ఐ హాల్మార్క్ ఉంది, గవర్నమెంటే చెక్ చేసి ముద్ర వేసి ఇస్తుంది మీకు. సో దాంట్లో క్వాలిటీ అనేది మీ షాప్ అని నమ్మొద్దు, ఏ షాప్లో కొన్నా కూడా షాప్ అని నమ్మొద్దు. దాని వల్ల హాల్మార్క్ లోగో ఉందా లేదా చూసుకోండి. దాంట్లో కొత్తగా నెంబర్ కూడా వచ్చింది కదా, అది వేస్తే మీకు దాని డీటెయిల్ కూడా వచ్చేస్తుంది కదా. నాకు తెలిసి ఎవరికి డౌట్ ఉండదు, అందుకే ఎన్నిసార్లు నేను చెప్పేశాను, చెప్పేదానికి 350 కోట్లు ఖర్చు పెట్టాను అడ్వర్టైజ్మెంట్కి. సో ఎవరికి డౌట్ ఉండకూడదు, ఉండదు కూడా అనుకుంటా. టర్నోవర్ ఈ సంవత్సరం 20,000 crores అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ 3 మంత్స్గా రిజల్ట్ చూస్తే 18,000 crores అవుతుంది. లేదు సార్, జ్యువెలరీ అనేది ప్లాన్ అనేది ఏం లేదు సార్, ప్లాన్ అనేది ఆగిపోయే సమస్య లేదు. సో ముందు పోతూ ఉంటాము.
సో ప్లాన్ అనేది ఇప్పుడు చెప్పాను సౌత్ ఇండియాలో 150 షోరూమ్లు పెట్టుకోవచ్చు, ఆల్ ఓవర్ ఇండియాలో 450 షోరూమ్ పెట్టుకోవచ్చు. కానీ ఒక షోరూమ్ పెట్టాలంటే కనీసం 100-150 కోట్లు కావాలి. సో ఎంత ఇన్కమ్ లేదు. సో స్లోగా పోతున్నాము. తర్వాత క్వాలిటీ, క్వాలిటీలో ఏ రోజు కూడా కాంప్రమైజ్ చేయము. లాభం ఎక్కువ అనేది ఆశ లేదు, వచ్చేది చాలు, సంతోషంగా ఉన్నాను. ఇంకా వీలైతే ఫ్యూచర్లో చాలా ప్రొడక్షన్ చేసి చాలా టర్న్ ఓవర్ అయిందంటే తగ్గించేదానికి అవకాశం ఉంది, కానీ ఎక్కించేదానికి అవకాశం లేదు. ఈ స్థాయికి రావడానికి మీకు ఎవరైనా సపోర్ట్ చేశారా సార్? మీరు ఒక్కరే మీ కష్టం సపోర్ట్ చేయలేదు, కాళ్ళు లాగేదానికి చాలామంది ట్రై చేశారు ఎందుకు ఎక్కుతున్నారని చెప్పేసి. సార్ ఇది మీరు అడిగే క్వశ్చన్కి నేను ఏం ఆన్సర్ చెప్పేది, బంగారమే గుణం అని చెప్తాను సార్. అది కూడా లలితాల గుణం అని చెప్తా. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడెక్కడ సార్? ఇదే ఇప్పుడు జనరల్గా గోల్డ్ కొనాలంటే మజూరీ, తరుగు ఇవి ఉంటాయి. దీంతోపాటు ఇప్పుడు జిఎస్టీ కూడా కొత్తగా యాడ్ అవుతుంది కదా సార్? ఇప్పుడు జిఎస్టీ వాళ్ళకి బట్ ఇంక్లూడింగ్ దాంతో కలిపి రేట్ లెక్కేసుకుంటే జనాలు గోల్డ్ వైపు రావడం బెటరా, ఆల్టర్నేట్ చూసుకోవడం బెటరా? అసలు బిజినెస్ చేసే వాళ్ళకి ఈ జిఎస్టీ వల్ల ఎఫెక్ట్ ఏమైనా ఉందా? సార్ లేదు సార్, జిఎస్టీ అనేది మీరు పిరు గోల్డ్ కొట్టినా 3% జిఎస్టీ వస్తుంది, మామూలుగా ఆర్నమెంట్ తీసినా 3% జిఎస్టీ వస్తుంది. బంగారం బిస్కెట్ తీసుకోపోయి మీరు లాకర్లో పెట్టే కన్నా హ్యాపీగా భార్యకి చైన్, బంగారం గాజులో నెక్లెస్, హారం తీసిస్తే వాళ్ళు ఏ పెళ్ళికి పోయినా ఫంక్షన్ పోయినా వేసుకొని మిమ్మల్ని థ్యాంక్స్ చెప్తూ ఉంటారు. ఇప్పుడు లోకల్లో పెట్టిన వల్ల ఏం ఉపయోగం లేదు. చిన్న చిన్న షాపుల్లో కొనుక్కుంటే జిఎస్టీ ఉండట్లేదు సార్? ఇప్పుడు సాంప్రదాయబద్ధమైన వ్యాపారం దగ్గర నుంచి కార్పొరేట్ స్థాయికి వెళ్ళిపోయింది. ఇప్పుడు సార్ చిన్న మీరు రేట్ చెప్పేటప్పుడు జిఎస్టీ లేకుండా చెప్తున్నారు, ప్యూర్ రేట్ అని. కొన్నాక 100,000 బంగారం కొంటే దాని జిఎస్టీ పడుతుంది. 3,000 పడుతుంది సార్? మరి మా బోర్డు కామన్ మ్యాన్ కొనుక్కోవాలంటే ఎలాగా గోల్డ్? అది లేదు సార్, జిఎస్టీ లేకుండా కొనకూడదు, అది యాక్చువల్గా నేరము. అది మీకేమైనా ఎఫెక్ట్ పడుతుందా బిజినెస్ మీద చూపిస్తాను? ఎఫెక్ట్ లేదు సార్, మేము జిఎస్టీ తీసుకుంటాము, జిఎస్టీ కట్టుకుంటాము. గవర్నమెంట్ అంటే జరిగింది సార్, మళ్ళీ మేము మీకు అమ్మాలంటే ఆ రోజు గోల్డ్ రేట్ ప్రకారం కొంటారు, కానీ జిఎస్టీ ఇంక్లూడింగ్ మా కాస్ట్ రాదు కదా సార్? అప్పుడు తరుగు తీసేస్తున్నారు. లేదు తరుగు తీస్తారు, తరుగు తీస్తారు కదా, ఏదో వాడిన దాన్ని బట్టి డస్ట్ ఉంటుంది సార్? లేదు లేదు సార్, ఇంకా మీరు పాతకాలం, ఇంకా మీరు 20 సంవత్సరం కింద ఎన్నకలిగిపోతున్నారు. ఇప్పుడు 916 గోల్డ్ జ్యువెలరీ మీరు రిటర్న్ ఇచ్చినప్పుడు, ఇప్పుడు మషిన్ గట్టి బ్యాంగిల్స్ ఉన్నాయనుకోండి, మీరు రిటర్న్ ఇచ్చినప్పుడు అది 48 గ్రాములు ఉన్నాయంటే 48 గ్రాములకే మీకు డబ్బులు ఇస్తారు. దాంట్లో ఏం తగ్గించేదానికి లేదు. ఆ జిఎస్టీ మీరు ఆ రోజు 3% ఇచ్చారు, తర్వాత దానికి 5% 4% వేస్టేజ్ ఇచ్చారు, అదే మీకు లాస్. ఇంతకన్నా మీకు 90 పైసా లాస్ లేదు. ఉండడుతున్నారు మీరు సూపర్గా ఉంటాయమ్మా. ఏం పేరు చెప్పమని చెప్తానమ్మా, ఏం పేరు కావాలో చెప్తారు, ఏముంది, అన్నీ బాగుంటాయి. మీరు వచ్చి చూడండి, కంపేర్ చేసుకోండి. ఎందుకంటే డబ్బులు ఎవరికి, ఊరికేం రావు. అది లేనప్పుడు ఒక్కరు కూడా నమ్మకం చూసేవాళ్ళు కాదు. ఈరోజు ఎక్కడ పోయినా కూడా ఒకసారి మా గంటలో నిన్న పత్రికలు ఇచ్చినప్పుడు నేను పేరు మెన్షన్ చేయను, ఒకసారి అడుగు పెట్టేసుకున్నాడు. ఆ కాలంలో పార్టీ జ్ఞాపకం చేసుకుంటే చాలా బాధ ఉండింది సార్. ఆయన కూడా ఓకే ఓకేమ్మా, అయిపోయిందా? చాలా అదే 350 కోట్లు ఖర్చు పెట్టాను కదా పబ్లిసిటీకి, అన్నీ తెలుసు కదా మీకు. ఏదో అడగాలని అంటున్నారు, నేను కూడా ప్రయత్నం పెట్టాలని పెట్టాను. ఎందుకంటే 50 షోరూమ్ కదా, అట్లీస్ట్ అందరినీ కలుద్దామని చెప్పి వచ్చినాం సార్. అదే కూడా మేము యాక్చువల్లీ నెల ప్లాన్ చేసాం, నెల్లో పెడితే ఎన్ని మంది రారు. మళ్ళీ ఇప్పుడు సూళ్ళూరుపేట మార్నింగ్ ఉంది సార్, 8 o'clock. సో మీడియా మిత్రులు అందరూ రావాలా, తర్వాత గూడూరు 10:30 అందరు రావాలి, నెల్లూరులో కంపల్సరీ ఉండాల్సిందే. సో మీ టీంలు ఉంటాయి కదా సార్, అది మీరు మేనేజ్ చేసుకోండి. 1, 2, 3 ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఏమైనా అడగాల ఇంకా సార్? ఈ మధ్యన సోషల్ మీడియాలో లేదన్నా, అది లేదన్నా, అది ఎక్కడ లేదు. లలిత ఇస్తే అన్ని దగ్గర ఇస్తుంది, 50 షోరూమ్లు ఇస్తుంది, ఇవ్వదంటే ఎక్కడ ఇవ్వదు. ఏంది సార్ నెల రూపాయలే ఎప్పుడు నేను చేశారంటారా? లేదు లేదు, విజయవాడలో చేయలేదా? ఇస్తే అందరి దగ్గర ఇస్తాను, లేదంటే లేదు. ప్రారంభోత్సవం సందర్భంగా దే వాంట్ టు డిస్కౌంట్ సార్. చెప్పండి సార్, అడగండి సార్. ఈ మధ్యన సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వస్తున్నాయి, బంగారం నాణ్యత మీద అనుమానం ఉన్నట్లు, కొన్ని షాపుల మీద కొంతమంది. సార్ నాకు ఎందుకు సార్ కొన్ని షాపుల గురించి, సార్ నా లలిత గురించి మాట్లాడతాం సార్. అంటే వీడియోలు అందరూ సార్ ఇది ఎవరో కావాలని చేస్తుంటారు, కానీ నాకు తెలీదు. లలిత జ్యువెలరీ గురించి మాట్లాడితే నేను ఏదైనా సమాధానం చెప్తాను. అలాంటి ఏం ఆలోచన లేదన్నా అన్న, రెండు విషయాలకి ఆలోచన లేదన్నా, ఒకటి పాలిటిక్స్, ఇంకొకటి సినిమా. లలిత జ్యువెలరీకి ఓనర్గా ఉన్నాను, అదే ఉంటే చాలు. దీనికి యాడ్లు చేస్తుంటాను, అప్పుడప్పుడు మీకు కనపడుతుంటాను, మంచి మాటలు చెప్తుంటాను, అంతవరకే కానీ ఇంకేం చేయను.
నా జీవితంలో అలాంటి రెండు జోలికి నేను పోనే పోను. ఓకేమా, థ్యాంక్ యూ సార్, నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇంకా సక్సెస్ఫుల్గా మీరు ఎన్నో షోరూమ్స్ ఓపెన్ చేసి సో ఇంకా ఎదగాలి, అందరికీ ఇన్స్పిరేషన్గా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నామండి. ఒక్క నిమిషం అండి. సో ఒకరు అడిగారు సార్ దగ్గర నుంచి ఒక చిన్న డైలాగ్ కావాలని. సో అభిమాని యొక్క కోరిక మేరకు వీఆర్ వెయిటింగ్ ఫర్ ఈ డైలాగ్. అందరికి నచ్చే డైలాగ్, అందరు వినాలనుకుంటున్నారు. నేను చెప్తాను ఒకసారి, రెండోసారి చెప్పినప్పుడు మీరు కూడా నాతో చెప్పాలా. డబ్బులు ఎవరికి, ఊరికేం రావు. ఇది నేను చెప్పేశాను, ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి చెప్తాను, మీరు అందరు చెప్పండి నాతో పాటు. డబ్బులు ఎవరికి, ఊరికేం రావు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.